ఎన్ని రుచికరమైన కూరలు ఉన్నా ఆఖరి ముద్ద పెరుగుతో తినడం చాలామందికి అలవాటు పెరుగుతో తినకపోతే అసలు భోజనం చేసినట్లుగానే ఉండదు గతంలో అందరి పెరుగు తోడు పెట్టి సొంతంగా పెరుగు తయారు చేసుకునేవారు ఇప్పుడు పరిస్థితులు మారాయి ఈ బిజీ లైఫ్లో తోడు పెట్టుకునే సమయం చాలామందికి ఉండడం లేదు అందుకే పెరుగు ప్యాకెట్లు అమ్మకాలు పెరిగాయి అసలు ప్యాకెట్ పెరుగు మంచిదేనా ఇంటి పెరుగుకు ప్యాకెట్ పెరుగుకు తేడా ఏంటి వంటి విషయాలు ఈ వీడియోలో చూద్దాం ప్యాకెట్ పెరుగు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అందులో హానికర బ్యాక్టీరియాను తొలగించేందుకు గాను ప్రాస్టరైజేషన్ చేస్తారు ఈ ప్రక్రియలో హానికర బ్యాక్టీరియాతో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోబయోటిక్ కంటెంట్ కూడా పాడవుతుంది పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది ఈ ప్రోబయోటిక్స్ మన ప్రేగుల ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మంచిది ప్యాస్టరైజేషన్ వల్ల ప్యాకెట్ పెరుగులో ఈ ప్రోబయోటిక్స్ కంటెంట్ తగ్గిపోతుంది ఇంటి పెరుగుతో ఇది ఎక్కువగా ఉంటుంది ఇక ప్రోటీన్ కాల్షియం వంటి మిగతా ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఇంటి పెరుగులోనైనా ప్యాకెట్ పెరుగులోనైనా ఉంటాయి కాబట్టి ప్యాకెట్ పెరుగు ఇంటి పెరుగు రెండు మంచివే అయినా ప్యాకెట్ పెరుగు తినడం కంటే ఇంటి పెరుగు తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలు ఉంటాయి